ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని అన్నదాతలు చిగురు టాకులా వణికిపోతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వేసిన ఆకుమడలు పూర్తిగా నీట మునిగాయి. మొదటి దశలోనే ఎకరాకి 7,000 నుండి 10,000 రూపాయల వరకు ఖర్చయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం డబ్బులు ఇవ్వకపోవడంతో పెట్టుబడులు పెట్టేందుకు డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాల కారణంగా రైతులందరూ కూడా ఇప్పుడు నార్మల్ వేసిన పరిస్థితి. అయితే నార్మల్లో వేసిన తర్వాత కూడా పూర్తిగా కూడా చేలన్నీ కూడా మునిగిపోయాయని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కూడా ఎకరానికి వచ్చే 4,000 నుంచి 6,000 రూపాయల వరకు కూడా పెట్టుబడులు పెట్టేసి ఉన్నాం. ఈ నేపథ్యంలోనూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అని రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూస్తే మాత్రం మేట ప్రాంత ప్రజలకు, అదేవిధంగా గోదావరి నదీ తీర పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తూర్పుగోదావరి జిల్లాలో రైతులు ఎటువంటి ఇబ్బందులు గురవుతున్నారు అనే దానిపై కూడా మనతో మాట్లాడడానికి కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళనే ప్రత్యక్షంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ వర్షాలు ఏ విధంగా, అంటే మీకు రైతులకు ఉపయోగపడే వర్షం అని అంటారా, అసలు ఈ వర్షాల వల్ల మీకు ఉపయోగమా లాసా? లాస్ అంటే ఉపయోగం కాదు. విత్తనాలు చెల్లేసిన ఎకరంగా ఇప్పుడు మీరు అనుక 6,000 రూపాయలు 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టేశారు. ఇప్పుడు మరి ఇది చేయాల్సిందో మరి ములించేద్దా వైరు లేదు ఇంకా. ఇప్పుడు ఎకరానికి వచ్చి మీరు 8,000 రూపాయలు పెట్టుబడులు పెట్టారు, అసలు ఈ వర్షం వల్ల మీరు ఎకరానికి వచ్చి ఎంతవరకు లాస్ అయ్యారు? ఎకరానికి ఇప్పుడు 1,000 రూపాయలు రాసి ఉంటుంది. ఎన్ని పనులు అయిపోయినాయి కదా, చేసారు విత్తనాలు భూమి పోయేసారు మొత్తం అన్నీ. ఇప్పుడు అప్పుడు 6 రోజులు బట్టి చల్లుతున్నారండి. 6 రోజులు బట్టి చల్లితే అన్ని కూడా మునిగిపోయి ఇప్పుడు పని చేస్తాయో పని చేయవో తెల్ల మరి. ఇంకా 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాల నేపథ్యంలో చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మరో రైతు ఉన్నారు, అసలు చెప్పండి, అసలు ఈ వర్షాల కారణంగా చాలా ఇబ్బందులు గురవుతున్నారు రైతాంగం కూడా, అంటే గతంలో కూడా ఇబ్బందులు గురయ్యారు, ఈ నేపథ్యంలోనే వర్షాల కారణంగా ఇబ్బందులు గురవుతున్నారు, అసలు ఎటువంటి ఇబ్బందులు గురవుతున్నారు? ఇబ్బంది మామూలుగా ఇంచుమించులో నన్ను 2 రోజుల నుంచి వర్షం భారీ వర్షాలు గురుతున్నాయండి. శుభ్రంగా నార్మల్ విత్తనాలు అన్నీ కూడా తెచ్చి బయట నుంచి తెచ్చి కొనుక్కుంటూ జల్లేవండి. జల్లినా సరే కానీ ఇప్పుడు శుభ్రంగా మునిగిపోయండి. చాలా ఇబ్బందిగా భారీ వర్షాల వల్ల చాలా నష్టంగా జరిగిందండి. మాకు విత్తనాలు కూడా ఇంక దొరికే పరిస్థితి లేదు. జలట కూడా ఇక్కడ ఇక్కడ ముఖ్యంగా నీరు ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీరు ఇక్కడ స్టాగ్నేట్ అయిపోవడం వల్ల, అంటే ఇక్కడ ఇంకిపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం అన్నారు. అసలు ప్రత్యామ్నాయ మార్గం ఏంటి, అసలు రైతులకి ఇక్కడ ప్రత్యామ్నాయ మార్గంగా మీరు అధికారులు కానీ ఎటువంటి సూచనలు ఏమైనా ఇచ్చారా మీకు? ఇలా బిక్కువల్ డ్రైన్ ఒకటి అండి, ఇలా ఏలేసరం నుంచి ఎర్రగాలం అనే ఐతుములు కానీ సామలపాటు నుంచి వస్తుందండి. ఈ 2 ఏకమే ఇలాగ పెదపుడు మండలంలో భారీగా ముప్పుగా ముంచేస్తుందండి. ఎప్పటికప్పుడు ఇప్పుడే కాదండి, గతంలో కూడా మళ్ళీ అన్ని పెట్టుబడులు అన్ని పోయిపో కూడా ఈ ఇది కాకుండా ఇంకా నట్టాలు జరిగేలా ఉన్నాయండి. ఇప్పుడు పెదపుడు మండలంలో మొత్తం సుమారుగా 8 ఎకరాలు, అంటే మీలాంటి రైతులు ఎంతమంది రైతులు బాధపడుతున్నారు? మొత్తం ఇంచుమించులే మండలం అంతా కూడా ఇబ్బందిగానే ఉందండి. భారీ వర్షాల వల్ల ఇలాగ ఇంచుమించులు ఏలాసరం నుంచి ప్రాజెక్ట్ వదులుతూ ఇవన్నీ కూడా చాలా నట్టపోతున్నాం అండి. ఇలాగ బిక్కువల్ డ్రైను ఇవన్నీ కూడా ఇప్పుడు కంటే 5,000తో వదిలిపోతే పర్లేదు అనుకుంటున్నాను, మళ్ళీ పెట్టుబడి చేస్తాను మళ్ళీ వదిలిపోయేదని కూడా ఉందండి. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ నీరు, అంటే ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీరు వల్ల కూడా ఇక్కడ నీరు లాగటం లేదు. ఇక్కడ పంట పొలాల్లో ఇంకిపోవడం వల్ల నీరు ఎటు వెళ్ళలేక ఇబ్బందులు, రైతులైతే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఓ పక్కన విత్తనాలు వేసి నారుమళ్ళు వేసిన నేపథ్యంలో ఇక్కడ మునిగిపోవడమే కాకుండా ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాటర్, ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వాటర్ కూడా ఈ పంట పొలాల మధ్యన ఉండిపోవడం వల్ల కూడా రైతులు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి మనకి తెలుస్తుంది. దీనికి సంబంధించి మరొక రైతు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటి, అసలు ఈ దీనికి ప్రత్యేకంగా రైతులు, పెదపూడి మండలంలో ఉన్న రైతులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా సాదాసీదాగా వ్యవసాయం చేసుకోవాలంటే అధికారులు ఏం చేయాలి? అధికారులకు పెద్ద కాలం వందులు బిజ్జీలు కట్టించి మేటలు వేసేసినండి. ఎక్కడికక్కడ లావుదలేదండి, అది నీరు సముద్రంలోకి పోద్దండి, ఎప్పటికప్పుడు పట్టుకుపోద్ది. అవి ఎలాగ మమ్మల్ని ఏడిపించేస్తుందండి. తొలకరకేమో పంట మొక్కనికి వచ్చాక మునిగిపోయినండి నీరు.
ఈ సంవత్సరం మొదలెట్టిందని పొచ్చినా ఇత్తనాలు జల్లేటప్పుడే మొదలెట్టింది. ఇవాళకి 5 రోజులు వద్దని చేలో జల్లి కదా, 5 రోజులు పట్టించి చేలోనే ఉన్నామండి. 5 రోజులు బట్టి చేలోనే ఉన్నారు. ఇప్పటిదాకా దమ్ముక అయితే ఏంటి, టాటర్ ఖర్చులు అయితే మొత్తం ఎంత అయింది? టాటర్గా మా కూలి పని కూడా లెక్కేస్తే 7 ఏళ్ళు అవుతుందండి ఒక ఎకరానికి. ఇప్పుడు కాదు ఇంకా ఇత్తనాలు కూడా దొరకకుండా ఇప్పుడు ఒకవేళ జరగకుండా ఉన్నాను. మరి ప్రధానంగా మరి అధికారులు దీని సమస్యను ఎప్పుడో పరిష్కరిస్తామని చెప్పేసి అన్నారు రైతులకు సంబంధించి. మరి ఇప్పటికైనా ఏదైనా పరిష్కరించే మార్గంగా వాళ్ళు అడుగులు వేస్తున్నారంటారా? ఏమో చేద్దండి, ఎవరు అధికారులు ఎక్కడికి వచ్చి ఏం చేయించే వాళ్ళు ఎవరు లేరండి. కాలం మీద కాలం మేటలు మాత్రం తీయాలండి. బిజ్జీలు కట్టారా కొత్త బిజ్జీలు, ఆ బిజ్జీలు కూడా అల్లం మెరకైపోయిందండి. కాలం లాగదే లేదు. ఆ కాలం లాగిన చెప్పు మాకు నీరు సొక్కుండేది కదండి ఇక్కడ పడిపోయి. సుమారుగా ఈ యొక్క పెద్దపూడి మండలంలో సుమారుగా 100 ఎకరాలు నీట మునిగి చాలా ఇబ్బందులు గురవుతున్నామని చెప్పేసి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల నేపథ్యం కావచ్చు, వర్షాలన్నీ కూడా ఈ పొలాల్లో ఇంకిపోయి పైకి వెళ్లకుండా డౌన్ మెరక ఎక్కువైపోవడం వల్ల కూడా, ఈ వాటర్ స్టాగ్నేట్ అయిపోవడం వల్ల కూడా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఈ యొక్క ఆకుమడి నారుమడి వేయడానికి కూడా విత్తనాలు ఇప్పుడు దొరకని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ఇప్పుడు 7000 రూపాయల వరకు కూడా ప్రజెంట్ ఖర్చు అయింది, తర్వాత విత్తనాలు దొరకవు, విత్తనాల గురించి కూడా బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి రైతులైతే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే దీనికి సంబంధించిన వ్యవసాయ అధికారులు తక్షణమే స్పందించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతులందరూ కూడా తమ డిమాండ్ చేస్తున్న పరిస్థితి తూర్పుగోదావరి జిల్లాలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనుతో రవీంద్రనాథ్, సివిఆర్ న్యూస్, తూర్పు.